అలాగే ప్రజారోగ్యం గురించి, హెల్త్ అండ్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు, వైసీపీ ఆరోగ్య పథకం కింద వారి ఆరోగ్యశ్రీని దాదాపు భారతదేశంలో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళకి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే నమోదు చేయించుకున్న వారికి వారు ఏ సిటీలోనే భారతదేశం వర్తిస్తుంది. అది ఎంతవరకు అమలు చేస్తున్నారు ఇంకా తెలియదు. అలాగే కిడ్నీ తల్సీమియా వ్యాధిగ్రస్తులకి 15,000 పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అది అసలు ఇన్ని 3 నెలలు ఇంత ఇచ్చారో లేదో కూడా తెలియదు. కానీ బొత్స గారి విజయనగరం మటుకు స్వచ్ఛంద పనుల్లో మటుకు చాలా మొదటి స్థానం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే నా కోరుకునేది కూడా బొత్స గారు నిన్న ఆంధ్రప్రదేశ్ మిగతా ఊళ్ళను కూడా మీరు అదే స్థాయిలో ఇచ్చారు, అదే నిజమైతే. అలాగే ఒక మీకు గుర్తిచేద్దాం, పెదపెంకి గ్రామంలో బోధకాలు ఎక్కువ, దాన్ని కూడా కొంచెం చేసిండారని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీకు మొదటి స్థానం రాదని నేను నమ్ముతున్నాను. అలాగే కృష్ణా జిల్లాలో మీ ఒంటి మీద దీన్ని బట్టి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు గురించి చూస్తే, పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అది వరం. దాదాపు 20 లక్షల మంది ఎకరాకి సాగునీరు కానీ, అలాగే ముఖ్యంగా వైజాగ్ అవసరాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ అవసరాలకు కానీ, లేదంటే వైజాగ్ ప్రాంతానికి సాగునీరు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ దీనిని ఆపేసి తిరిగి కొత్త టెండర్లు వేస్తామని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేస్తే అవకతవకలు జరిగింది అనుకుందాం. ఒకవేళ జరిగి దాని మీద మీరు దాని మీద పరిశీలన చేయించండి, దాని మీద మీకు ఇన్వెస్టిగేషన్ చేయించండి, కల్ప్రెట్స్ని శిక్షించండి. అంతేగాని మీ జేబుల్లో డబ్బుల్లాగా మీరు ఎట్లా పడితే అలాగా. ఇప్పుడు పోలవరం అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 300 కోట్లు మేము భరించమని చెప్పారు వాళ్ళు. ఈ నష్టానికి మరి ఎవరు భరిస్తారు? వైసీపీ నాయకులు భరిస్తారా? మీ సిమెంట్ ఫ్యాక్టరీల మీ భరిస్తారా ఇవి? లేదంటే బొత్సగ తన విజయనగరం ఆస్తులు మీ భరిస్తారు ఇవన్నీ? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. వైజాగ్లో ఈ పోలవరం ఎందుకు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కాకుండా ముందు వైజాగ్కు మన దృష్టిలో కూడా పెట్టుకుని చూస్తుంది. అక్కడ పెద్ద సిటీ అవబోతా ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో నీరు దొరకని పరిస్థితులు, కటకట్లాడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్స్ పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆపేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికే కాదు, వైజాగ్ తాగడానికి కూడా, తాగునీటికి కూడా మీరు ఇబ్బంది కలిగించి చేసిన వాళ్ళు అవుతా ఉన్నారు. దయచేసి మీరు దీనిని దృష్టిలో పెట్టుకోండి.